జిల్లాలు చేసిండు, మండలాలు చేసిండు. మరి మండలాలు చేసే క్రమంలో కూడా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముటగూరు మండలాన్ని మరి కేసీఆర్ ప్రకటించమంటేనే ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ గారు ప్రకటించడం కూడా జరిగింది. జరిగినప్పుడు అదే టీఆర్ఎస్ పట్ల సర్పంచ్ గా ఇక్కడ ఉన్న లక్ష్మీమోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పట్ల ఉన్నారు. మరి ఒక ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మండలం ప్రకటించినప్పుడు కట్టుబడి ఉండాలనా వద్దా? మీరు కూడా ప్రెస్ వాళ్ళు ఎందుకంటే మీడియా మీరు కూడా బాగా ఆలోచించాలి. దీనికి వ్యతిరేకంగా యాదగిరిగుట్టలో ధర్నా కార్యక్రమం నిరాదీక్ష కార్యక్రమం పెట్టిండు. పెట్టినాడు ఆ రోజే టీఆర్ఎస్ పార్టీ కాదనేది తెలిపోయింది. ఆ మండల విషయంలో కొంతమంది లాబింగ్ చేసినారు. లాబింగ్ చేసి ఏం మాట్లాడారు ఇక్కడ మంత్రి గారు? మీరు దయచేసిందంటే మేము మంత్రి గారిని కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి మేము గౌరవిస్తున్నాం. ఇలాంటి దొంగలకు స్థానం కల్పిస్తున్న జగదీశ్వర రెడ్డి గారు కూడా మేము చెప్పడం తలుసుకున్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా ఈ మండలాన్ని కేసీఆర్ గానీ సునీత మహేందర్ రెడ్డి గారు కానీ మండలం చేయాలని అప్పుడు ఎందుకంటే 80 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మండలాలు చేసినప్పుడు ముడగొడ అన్యాయం జరిగింది. అప్పుడు ఎందుకంటే అప్పుడున్న మంత్రులు కానీ అప్పుడున్న ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు కేసీఆర్ గుర్తించి మరి ఎమ్మెల్యే గారు సునీత గారు కూడా నా 14 సంవత్సరాలు గ్రామాలు తిరిగింది కాబట్టి ముడగొండ్ర మండలం చేయాలనే ఆకాంక్షతో మండలం చేస్తే మరి దీన్ని అర్థం చేసుకోకుండా మరి మంత్రి గారు కూడా ఇలాంటి దొంగలకు సపోర్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మాట్లాడిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా దీని వెనుక మరి మంత్రి గారు హస్తం ఉందనేది నేను ఎందుకంటే ఒక టీఆర్ఎస్ 2001 నుంచి కార్యకర్తగా ఉందా కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దొంగలకు సపోర్ట్ చేయొద్దని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి చేసే నాయకులను ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే గారు ఒక మండలాన్ని ప్రకటించినప్పుడు నువ్వు పోయి నిరాదీక్ష చేస్తున్నావు అంటే నువ్వు ఎవరు మనిషివి? ఇలా ముఖ్యమంత్రి పోటీ చేయమని అడుగుతున్నావు, అర్హత ఉందా నీకు? ఇలా ఆలేరుకు పోటీ 105 మందిలల్లా ఆలేరు కూడా ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన అభ్యర్థే కదా? ముఖ్యమంత్రి గారు ఇక్కడ పోటీ చేస్తారంటే సునీత మేడం వద్దంటదా? సునీత మేడం వద్దంటదా? మేము ముఖ్యమంత్రులు కూర్చున్నాం, ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు సందర్భం చర్చకు వచ్చినప్పుడు అన్నాడు మహేందర్ రెడ్డి నాకు అంతకన్నా కావాల్సిన ధన్యమే ఉంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి పోటీ చేస్తే నేను అంతగానే నేనే ముందు నిలబడి లక్ష మెజార్టీతో నేను గెలిపిస్తాను ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇదివరకు 10 సార్లు చెప్పిన వ్యక్తి మహేందర్ రెడ్డి. ఇవాళ పదవుల గురించి గడ్డిపోసల వారేసే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆయనకు పదవి ఇవ్వద్దు, ఈయనకు పదవి ఇవ్వద్దు, ఆయనకి ఇస్తే ఓడి డిపాజిట్ రాదట. నీకు తెలుసా ఆలేరులో రాష్ట్రంలో ఆలేరులోనే జడ్పీడీసీలు ఎంపీడీసీలు ఎంపీపీలు గెలిచిన చరిత్ర ఉంది ఆలేరుకు? ఈ ఆలేరులో సునీత మేడం డిపాజిట్ రాదంటావా? ఇది నీ నీచ రాజకీయమా కాదా? మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచుడో అని తెలియదా? ఇంతగా నీకు ఏం కావాలి? ఇప్పటికి కూడా ఆలేరుల టీఆర్ఎస్ పార్టీ బార్ మెజార్టీతో గెలిపిస్తుంది. ఎందుకంటే సునీత మహేందర్ గారు కూడా మరి కాలు గజ్జగట్టాడు. గ్రామ తిరిగి అభివృద్ధి చూడండి. ప్రతి గ్రామంలో మీరు మీడియా కానీ ప్రెస్ వాళ్ళు కానీ చూసి చూడండి జరిగిందా జరగాలి. ఒక మూటగొండలో ఇవాళ ఒక 15-20 కోట్ల అభివృద్ధి జరిగింది. ఇవాళ గత ఎమ్మెల్యేలు గత మంత్రులు ఉన్నారు కూడా ఇంత అభివృద్ధి చేయలేదు. ఇంత అభివృద్ధి చేసిరు కాస్త మండలం చేసిరు అన్ని చేసిరు మాకు పుట్టగతలు ఇక్కడ ఉండవని చెప్పి నీచానికి అలా పాల్పడి ఇలాంటి ఆరోపణలు చేస్తారు. వీళ్ళు మా పార్టీ కాదు ఇక్కడ వినండి. టీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇప్పటి వరకు ఒక 7 గ్రామ శాఖ అధ్యక్షులు ఇక్కడ చేశారు. ఒక్కరినన్నా కొంతమోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన అనుమానండి? మేము ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం మూటగొండ్ర నుంచి. ఈ గ్రామం పెద్ద గ్రామం కదా, మండల హెడ్ క్వార్టర్ కదా, ఒక్క గ్రామ శాఖ అనుమానండి? ఆయన మూటగొండ్రలో టీఆర్ఎస్ పార్టీ పనిచేసిండు, ఆయన టీఆర్ఎస్ పార్టీ అనే అనుమానాన్ని దాన్ని దేనికైనా సవాల్ చేస్తున్నాను నేను. కొంతమోహన్ రెడ్డి గారు కబర్ గారు ఎందుకంటే ఇలాంటి నీచ మాట్లాడక నిన్న మన ఐలే మోటే ఐలే అనే వ్యక్తి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిరిగిన వ్యక్తి మూటగొండ్రకు వచ్చిండు. వస్తే ఆయన దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకుంటందుకు ఇక్కడ ఒక ఊరు కూసోని నువ్వు 25 కోట్లు పెట్టు, 30 కోట్లు పెట్టు, నువ్వు గెలుస్తావని మాట్లాడుతున్నాడు. ఆయనతో బేరం మాట్లాడుకున్న లాలూచి మోహన్ రెడ్డి ఇలా కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? కేసీఆర్ అను నిర్ణయించాలని చెప్పేది కేసీఆర్ తెలియదా? ఇలా కేసీఆర్ సైనికులం ఎవరు? సునీత మహేందర్ రెడ్డి మేమంతా కేసీఆర్ సైనికులం. మేము కేసీఆర్ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు అందుకొని ముందుకు పోవడం సిద్ధంగా ఉన్నాం మేము. ఇలాంటి దొంగ రాజకీయాలు మాట్లాడే వ్యక్తివి నువ్వు ఇలా కేసీఆర్ ఆలేరు అభ్యర్థి గురించి మాట్లాడితే దయాలు వేదాలు వెక్కిరించినట్టుంది. ఇంత నీచమైన నాయకుని ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా నమ్మొద్దు. టీఆర్ఎస్ పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం కూడా లేదు. మేము కూడా ఈ మీడియా సారగా అందరూ కూడా అన్ని ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మార్కెట్ డైరెక్టర్ ఉన్నారు, గ్రామ శాఖలు ఉన్నాయి, మరి రైతు కమిటీ సభ్యులు ఉన్నారు. ఇలా